బతికుండగానే ఆ మనిషిని చంపేశారు అధికారులు. ఎదుట నిలువెత్తు మనిషి సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ నీవు చనిపోయావు కదా, మళ్ళీ ఎప్పుడు బతికొచ్చావంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో నివ్వరపోవటం ఆ మనిషి వంతైంది. తాను బతికే ఉన్నాను మొర్రో అంటూ నెత్తి నోరు కొట్టుకున్న అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో ఆ మనిషి ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. పెగడపల్లి గ్రామానికి చెందిన జంగ మాధవరెడ్డి అనే వృద్ధుడికి వృద్ధాప్య పెన్షన్ గతంలో రెగ్యులర్గానే వచ్చేది. కానీ ఉన్నట్టుండి అక్టోబర్ 2017 నుండి నిలిచిపోయింది. నవంబర్ 2017లో పింఛన్ రాకపోవడంతో విషయం తెలుసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లాడు మాధవరెడ్డి. తనకు గత 4 నెలలుగా పింఛన్ రావడం లేదంటూ, దీంతో తాను పడుతున్న ఆర్థిక ఇబ్బందులను అధికారులకు విన్నవించుకున్నాడు. దీనికి అధికారులు, నువ్వు చనిపోయావు కదా, అందుకే నీకు పింఛన్ రావడం లేదంటూ మాధవరెడ్డికి సెలవిచ్చారు. దీంతో నిర్ఘాంతపోవడం మాధవరెడ్డి వంతైంది. తాను బతికుండగానే అధికారులు రికార్డుల్లో చంపేశారంటూ కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట మాధవరెడ్డి ఆందోళనకు దిగారు. తాను బతికే ఉన్నానని, అయినా తాను చనిపోయినట్లుగా రికార్డుల్లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నా అనేవారు ఎవరూ లేరని, తనకు వచ్చే ఈ పెన్షనే ఆధారమన్నారు మాధవరెడ్డి. తనకు పింఛన్ కావాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగి మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికి ఉండగానే తాను చనిపోయినట్లుగా రికార్డుల్లో ఎలా చేర్చారంటూ ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాను బతికి ఉన్నట్టుగా రికార్డుల్లో చేర్చి పెన్షన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నాకు పెద్ద ఆయనకు ఆస్తులు లేవు, ఒక్కడ పిల్లలు లేరు, భార్య కూడా చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఏజీ 85 నుంచి 90 మధ్యనే ఉంటాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాల నుంచి 200 పింఛన్, రాజకీయ నుంచి కూడా 200 పింఛన్ కంటిన్యూగా వస్తూనే ఉన్నది. ఈ గవర్నమెంట్లో కూడా 1000 రూపాయలు పింఛన్ వస్తుంది. మొన్న దసరా అక్టోబర్ వరకు పింఛన్ ఇచ్చారు. నవంబర్ నుంచి ఏంది కదా అంటే ఈయన చనిపోయింది అన్నట్టుగా పింఛన్ కట్ చేసారు. పింఛన్ వస్తలేదు, పింఛన్ వస్తలేదు, ఎంపీ వాళ్ళ చుట్టూ అటు ఇటు పట్టువారి దగ్గరికి గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతాడు, బ్యాంకు చుట్టూ తిరుగుతాయి, నీ డబ్బులు వాళ్ళే అన్నారు. బ్యాంకు వాళ్ళు కూడా అడితే వాళ్ళు ఇచ్చారు, మీ పైసలు వాళ్ళు అన్నారు. అక్కడ పోయి వివరణ, మేము పెద్ద మనిషిని తీసుకుపోయిన నడవలే పరిస్థితి, నేను తీసుకు ఆటోలో తీసుకుపోయి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులో అడిగిన, అసలు ఈయనకు ఎందుకు వస్తలేదు సార్ అడిగితే, ఈయన చనిపోయినట్టుగా రాశారు, ఈయన పింఛన్ ఎట్లా వస్తుంది, ఆయన డెత్ అయినట్టు రాశారు అంటే సార్ చనిపోయి బతుకున్నాను చనిపోయినట్టు ఎట్లా రాస్తారు, ఎంతవరకు కరెక్ట్ ఇదని అడిగి ఎన్నిసార్లు అడిగి కూడా సరి అవుతుంది అంటారు, లేకుంటే కాగితాలు తీసుకుపో మీ విలేజ్ నుంచి అని చెప్పారు. ఆఫీస్తో ఆయన బతుకు దగ్గర ఉంది, ఆయన ఖర్చులు అవో ఇవో ఉండే, మందుల ఖర్చులకు దావా తిరగడానికి, కానీ అవి కూడా రాని పరిస్థితి. ఇప్పుడు 4 నెలల బట్టి ఆయన తిరిగి మనిషి సొమ్మసి వెళ్ళిపోతాడు, మనిషి అయిపోతూ ఉంటాడు. ఖర్చులు కూడా మందులకు కూడా పోయే పరిస్థితి లేదు, మందులకు కూడా మేము ఉనిస్తలేము, ఆయన కూడా డబ్బు లేదు. ఇప్పుడు ఏం కావాలి అసలు మీకు డిమాండ్? ఆయనకు పింఛన్ కంటిన్యూ చేసుకుంటా ఎవరు చనిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతాను.